ప్రైస్ లార్డ్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రశాంతి బాబు వాళ్ళ షాప్ ఉన్న స్టాక్లాండ్ షాపింగ్ మాల్, సిడ్నీ ఆస్ట్రేలియాలో. ఈ షాపింగ్ మాల్ ముఖ్యమైన వ్యాపార కేంద్రాల్లో ఇది ఒకటి, పెద్ద షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్లోనే ప్రశాంతి బాబు వాళ్ళ వ్యాపారం కూడా ఉన్నది. మీరు ఇప్పుడు చూస్తున్నదంతా కూడా ఈ షాపింగ్ మాలే. జాగ్రత్తగా చూడండి, మధ్య మధ్యలో అవసరాన్ని బట్టి అక్కడ సందర్భాన్ని బట్టి తెలియజేస్తూ ఉంటాను. ఒకరోజు నేను, అమ్మగారు, బాబు వాళ్ళ షాప్కి వెళ్ళాము, వెళ్తున్నాము. అదే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఆ షాపు, వాళ్ళ వ్యాపారం ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నది, ఆ షాప్ ఏంటి ఒకసారి చూద్దామని చెప్పేసి అమ్మగారు, నేను, బాబు షాపింగ్ మాల్కి వెళ్తున్నాం. ఇది కనబడేది బాబు వాళ్ళ షాపు వేకెంట్ లుక్. ఇక్కడ మిర్రర్స్, వాల్ క్లాక్స్, వాల్ ప్యానల్స్ ఇవన్నీ కూడా అమ్మబడుతూ ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి. మీరు చూస్తుంది వేకెంట్ లుక్ షాపింగ్ మాల్. ఇది వేకెంట్ లుక్ ఫ్రంట్ లుక్ షాపింగ్ షాప్ బాబు వాళ్ళ షాపు. ఈ షాప్కే వాళ్ళు ఎంతో ప్రార్థన చేశాం మనం. ఆ ప్రార్థన ఫలితంగానే దేవుడు ఇక్కడ వ్యాపారం ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. చూడండి, ప్రశాంతి బాబు వాళ్ళ వ్యాపారం వేకెంట్ లుక్ షాప్ని మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. వేకెంట్ లుక్ నేమ్ బోర్డు ఫ్రంట్ పార్ట్ ఇదంతా కూడా. ఇక్కడ ఆస్ట్రేలియాలో హోటల్, ఈ షాపింగ్ మాల్లో హోటల్ సెక్షన్ ఇదంతా కూడా, వేరు వేరు దేశాల కౌంటర్లన్నీ కూడా ఈ బారున ఉంటాయి. టీ ఆర్డర్ చెప్తూ, కాఫీ ఆర్డర్ చెప్తున్నట్టున్నారు. ఈ కనబడేవన్నీ కూడా ఏ దేశం వాళ్ళకి ఎలాంటి ఆహారం కావాలో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. కేఎఫ్సి కూడా దొరికింది. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు.
ఇదిగో అమ్మగారు కనబడుతున్నారు చూడండి, బాబు ఏదో తీసుకురావటానికి కాఫీ తేటానికి వెళ్ళారు. అమ్మగారు హాయ్ చెప్తున్నారు చూడండి. ఈ షాపింగ్ మాల్లోనే నేను కూడా ఉన్నాను, ఎంత వీడియో అంతా కవర్ చేస్తూ ఉన్నాను చూడండి. చక్కగా ఎంత ఇది ఇండియన్ షాపు, నూడిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, బర్గర్స్ పిజ్జాలు టీ కాఫీ ఇదంతా ఇండియన్ ఫుడ్ అన్నమాట మీకు కనబడేదంతా. షాపింగ్ మాల్లో ఇది కూరగాయలు సేల్ చేసేది. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఆ కూరగాయలు అమ్ముతున్న మార్కెట్లో నేను చూసినప్పుడు ఇంత పెద్ద పెద్ద సైజు కూరగాయలు మనకు దొరకవు ఇక్కడ. ఏది చూసినాను చాలా బలముగా పెద్ద పెద్ద సైజు కూరగాయలు, వాతావరణం వర్షము సమృద్ధిగా ఉండటం వల్ల అల్లం చూడండి ఎంత లాభం ఉందో. అల్లం తర్వాత క్యాప్సికమ్ కానీ తర్వాత టమాటాలు, పెద్ద పెద్ద టమాటాలు దాదాపుగా బత్తాకాయ కన్నా ఇంకా పెద్ద పెద్ద టమాటాలు ఇవి, 2-3 కాయలు 1/2 కేజీ ఉంటాయి, అంత పెద్ద పెద్ద టమాటాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ చాలా బాగున్నాయి చూడటానికి. కొంచెం ఆశ్చర్యకరంగా మేము ఈ మార్కెట్ని చూసినప్పుడు బత్తాయి, దానిమ్మ, సీతాఫలం, సీతాఫలంలోనే 3 రకాలు మనకుంటాయి, తర్వాత ద్రాక్ష, వివిధ రకాల ఫ్రూట్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చక్కగా వీక్షించండి, బాగుంటాయి మీరు చూడాలి. ఇది బా ఇక్కడ ఏం అని అనే ఉద్దేశం మీద ఈ వీడియో తీసి మీకు పెట్టడం జరుగుతుంది చూడండి. మీరు ఇక్కడ చూసేది బాబు చూపిస్తున్నాడు వంకాయలు, 3-4 వంకాయలు వేస్తే అవి 1/2 కేజీ అవుతాయి పెద్ద పెద్ద వంకాయలు. ఇవి యాపిల్స్ నీట్గా చక్కగా ఉన్నవి, ఇవి కలర్ వేసినవి మాత్రం కాదు, ఇవి నిమ్మకాయలు. ఇక్కడ మీరు చూస్తుంది యాపిల్, దాదాపుగా ఈ లైన్లో 11 రకాల యాపిల్ నేను చూశాను. అన్ని రకాలు మనకు దొరకవు, మనకి ఉంటాయి కానీ 3-4 రకాలు ఉంటాయి కానీ ఇక్కడ 11 రకాల యాపిల్స్ ఉన్నాయి.
అవి వరుసన ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక్కడ ఆకుకూరలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. మనకైతే వాడిపోయి ఉంటాయి కానీ ఈ ఆకుకూరలో మంచులాగా సన్నటి జల్లు పడి పైప్ లైన్ దాన్ని పెట్టారు. దాని ద్వారా ఈ ఆకులు మీద వాటర్ పడుతూ ఉంటుంది. అందుకే ఈ ఆకుకూర ఇంత పచ్చగా కనపడటానికి గల కారణం. పోతే ఇక్కడ మీరు చూస్తుంది మాంసాహారాలు, చికెన్, మటన్, బీఫ్, పిగ్, ఫిష్, ఫ్రాన్స్, వివిధ రకాల ఆహారాలు అన్నమాట. అంటే పాకేవి, ఎగిరేవి, ఈదేవి అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకైతే ఇండియాలో వేలాడదీస్తారు పోట్లు పోట్లుగా తీసి తాళ్ళకి, కానీ ఇక్కడ అలా కాదు. ప్యాకింగ్ ఉండాలి, నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, దానికి ఎప్పటికప్పుడు కూడా చెక్కింగ్ ఉంటుంది అన్నమాట. ఇది ఒకసారి చూడండి మాంసాహారాల్లో ఇక్కడ మీకు కనబడతా ఉన్నాయన్నమాట. లేయర్ లేయర్ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇక్కడ దొరికిద్ది. మాంసాహారాల్లో నీకు ఏది కావాలన్నా దొరికిద్ది, ఏ పార్ట్ కావాలన్నా దొరికిద్ది, ఎంత కావాలన్నా దొరికిద్ది. ఈ సెక్షన్ అంతా కూడా సీ ఫుడ్, సముద్రంలో దొరికే అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ సెక్షన్ అంతా సీ ఫుడ్స్ అని. ఇదంతా పార్కింగ్ ఏరియా. 5 ఫ్లోర్ల మీద 4000 కార్లు పడతాయంట. ఫస్ట్లో చూసిన పార్కింగ్ ఏరియానే ఇది టాప్ ఏరియా. మొత్తం 5 ఫ్లోర్ల మీద 4000 కార్లో పార్కింగ్ ప్లేస్ ఇది. 5వ ఫ్లోర్లో పార్కింగ్ ప్లేస్ మీరు చూస్తారు టాప్లో. గాడ్ బ్లెస్ యూ ఆల్, అందరికీ వందనాలు. ఇప్పటివరకు ఈ వీడియో వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు చూడండి. ఒకవేళ ఇది పర్లేదు బాగుంది అని అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు మన విశ్వాసులు కూడా షేర్ చేయండి. అందరికీ వందనాలు.